కోటి గారు ఏంటి మీరు మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు ఏంటి మీ పాయింట్ ఆఫ్ నాని గారు? అట్లాగే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది చేశారని చెప్పుకుంటే ఒకటి లేదంటున్నాడు. లేనప్పుడు అసలు మీరు ముగ్గురు ఎందుకు కలవటం? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏమి చేయలా, ఎవరికి ఏమి చేయలా, ఒక్క ప్రజలకి చిన్న ఒక్క మేలు కూడా చేయలేదు. మీరందరూ ఎందుకు కలిసి రావాలి? నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. మీరు క్లారిఫై చేయాల్సింది ఒకటి, ఒకటి క్లారిఫై చేయాల్సింది ఒకే ఓకే. వాళ్ళు ఏమి మీరేం చేశారు చేయలేదు పక్కన పెట్టండి. ఇంతమంది కలిస్తే, ఒక మోదీ, ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపించలేదని అంటే కొంచెం అర్థం కావట్లేదు. ఓ నేషనల్ లీడరు, చక్రాలు తిప్పిన నాయకుడు, పవర్ స్టార్, ఇంతమంది కలిసినా ఏం లేదు, కొట్టం సాధ్యం కాదు అని అంటే కొంచెం జనాలుగా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఆన్సర్ కావాలా? నేను ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ రాకపోతే శుభ్రం కనపడదులేండి అన్నీ. కాకపోతే ఇక్కడ ఒకటండి, భారతీయ జనతా పార్టీకి ఏముందని చెప్పి కలుపుకుంటున్నారు చెప్పండి. ఏముందని కలుపుకున్నారు? ఎలక్షన్ కమిషన్ని ప్రభావితం చేసి ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, ఏకపక్షంగా కూటమికి అనుకూలంగా పనిచేయించాలి అనేటువంటి లక్ష్యం కోసం తప్పితే భారతీయ జనతా పార్టీకి ఏ ఓట్లు రాలిపోతాయని వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఏం తెలుసుకోలేదని భారతీయ జనతా పార్టీకి తెలుసు, వీళ్ళకి తెలుసు, ఎవరికి, కూటమికి తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీకి ఏం ఓట్లు ఉన్నాయి, ఎందుకు వస్తాయి, అదేం కాదు ఇక్కడ. ఏంటి, ఎలక్షన్ కమిషన్ని ఏకపక్షం చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ని ఎవరికి, 2019లో ఎన్ని ఉన్నాయి, 97% వచ్చినాయి సార్ ఓట్లు. 2019లో భారతీయ జనతా పార్టీకి ఎంత శాతం ఉంది? 4 పార్లమెంట్లు విడిగానే గెలిచాం అప్పుడు. నేను చెప్పేది 2019లో ఎంత ఉంది అంటున్నా, 2019లో ఎంత ఉంది, 96 సంగతి తీసేయండి. మా తాతల నేతలు దగ్గర మా మూతులు వాసన చూడమన్నట్టు మీకు అదే కదా. రేపు ఎలక్షన్లో మీరు అదే పరిస్థితి చూడండి. మీరు మళ్ళీ మీరు వన్ వై వై వన్ సెవెంటీ అన్నారు కదా, ఇప్పుడు 175 ఇద్దా లేకపోతే 20కి వస్తా 10కి వస్తా రేపు తెలుస్తుంది, అది రేపు తెలుస్తుంది. మీ రాజు పడతాం తప్పు లేదు, మీరు మీకు మాత్రం 400 వస్తాయా, మీకు 400 వస్తాయా అంటున్నా, 400 ఢిల్లీలో కూడా అనేది కూటమితో కలిపి చెప్తున్నాం కదా, మాకు ఇండివిజువల్ గా 370 వస్తాయని చెప్తున్నాం. 370 వస్తాయా రాఘవ, రెడీరా? మరి అది అత్యాశ కాదండి, 542 అని చెప్పండి. వాళ్ళు వాళ్ళు రజనీకాంత్ గారు, రజనీ గారు సవరణ, మేము 542 చెప్పట్లా, 400 చెప్పాం. మీరు 170 చెప్తున్నారు, ఇస్ ఇట్ పాసిబుల్? అది